రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది విద్యా సంవత్సరం నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభ కలిగిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఉచితంగా మెరుగైన విద్య కొరకు కార్పొరేట్ నందు అడ్మిషన్లు సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఎంపిక చేసి ఎస్సీ ఎస్టీ సబ్లాండ్ నిధుల ద్వారా మంజూరు చేస్తూ విద్యను అందిస్తున్నదని అయితే నేడు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని నిలిపివేసే ప్రయత్నం చేస్తుందని దీనివలన ప్రతిభ కలిగిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని కావున యథావిధిగా పాత పద్ధతిని కొనసాగించాలని బహుజన పార్టీ నాయకులు శాంతకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రభుత్వ సహకారం అనేటువంటిది అట్టడుగు వర్గాల ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీలకు ఖచ్చితమైనటువంటి అవసరత ఈరోజు ఉంది మరి అందులో భాగంలోనే గత ప్రభుత్వాలు మరి దీన్ని ఎంకరేజ్మెంట్గా చేస్తూ మరి పిల్లల భవిష్యత్తుకు ఈరోజు పునాది వేసినారు మరి అటువంటి పునాదిని ఈరోజు మరి ప్రభుత్వము దాన్ని నిర్బంధంగా తీసివేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది అనేటువంటిది ఒక పెద్ద ప్రచారం జరుగుతూ ఉంది మరి దాన్ని ఎట్టి పరిస్థితులలో కొనసాగించాలన్నటువంటిది బహుజన్ సమాజ్ పార్టీ మరి రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాలలో కూడా కలెక్టర్ల గారులకు మనం విన్నపం చేయడం జరిగింది మేము కూడా నిన్న మొత్తం జిల్లా కమిటీ మరి రాష్ట్ర నాయకులం అందరం కూడా కలిసి జిల్లా కలెక్టర్ గారికి విన్నవించుకున్నాము మరి ఆయన కూడా సానుకూలంగా స్పందించాడు మేము ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మరి ఈరోజు ఈ యొక్క ప్రైవేటు స్కూళ్ళల్లో మరి ప్రభుత్వము సహకారంతో మరి ఖచ్చితమైనటువంటి విద్యను అందించేందుకు సహకారం అందించాలని ఈరోజు అక్కడ చదువుకున్నటువంటి పిల్లలు చాలామంది ఈరోజు పెద్ద పెద్ద డాక్టర్లు అయితేనేమి ఇంజనీరింగ్ అయితేనేమి ఆఫీసర్లు అయితేనేమి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఈరోజు సంపాదించుకొని మరి వాళ్ళ జీవనము వాళ్ళ యొక్క పే బ్యాక్ టు సొసైటీ అనేటువంటి దాని కొరకు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు మరి అందులో భాగంలోనే దీన్ని ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా కొనసాగించాలని గతంలోనే దాదాపు ఎనిమిది కోట్లకు పైచిలకు ప్రభుత్వానికి అంటే ఈ బళ్లకు సంబంధించినటువంటి పెండింగ్స్ ఉన్నాయని వాళ్ళు ఒకవైపు బాధలు పడుతున్నా ఎలాగైనా మేము కూడా కొంత సహకారంతో విద్యను అందించాలని ఒకవైపు ప్రైవేటు విద్యా సంస్థలు కూడా పనిచేస్తున్నాయి కాబట్టి దీనికి పూర్తి స్థాయిలో ప్రభుత్వము సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ